అసలు ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఇంత చదివినా కూడా అసలు ఏం గుర్తుంటలేదు, ఏం చేయాలి? అసలు ఏంటి అశోక్ గాల్లో చూసుకుంటూ తిరుగుతున్నా? ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నా మేడం, నాకు అసలు ఒక్కరు కూడా గుర్తుంటలేదు. అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆలోచిస్తుంది. ఇంత చిన్న ప్రాబ్లం కి అంత టెన్షన్ పడుతున్నావా? నేను కొన్ని ఎగ్జామ్ స్టెప్స్ చెప్తాను, అది ఫాలో అయితే అసలు ఎగ్జామ్స్ టెన్షన్ అనేది ఉండదు. ఓకేనా? ఓకే మేడం. ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీలాంటి వారి కోసమే. ఫస్ట్ టైం మేనేజ్మెంట్, ఏ సబ్జెక్ట్ కి ఎంత టైం ఇవ్వాలో ముందే ఒక టైం టేబుల్ వేసుకోవాలి. అప్పుడే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ నువ్వు హ్యాపీగా టైం ప్రకారం సిలబస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా టైం మెయింటైన్ చేయడం వల్ల నీకు స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు నువ్వు కూల్ గా చదువుకోవచ్చు, ఎందుకంటే నీ టైం షెడ్యూల్ మంచి మార్క్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్, గుడ్ డైట్. మంచి హెల్దీ ఫుడ్ తినాలి, పండ్లు కూరగాయలను ఎక్కువగా తినాలి. అలాగే కూల్ డ్రింక్స్ ను, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని చాలా దూరంగా ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా నువ్వు చదువుకోవడానికి కావాల్సిన ఎనర్జీ కూడా లభిస్తుంది. థర్డ్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. టైం ప్రకారం నిద్రపోవాలి, అలాగే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ప్రతిరోజు నైట్ 7 to 8 hours నిద్రపోవాలి. ఇలా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ టైం ప్రకారం నిద్రపోతే ఎగ్జామ్స్ టైంలో అసలు టెన్షన్ అనేదే ఉండదు. ఫోర్త్, డోంట్ ప్యానిక్. ఎగ్జామ్స్ టైంలో అసలు భయపడొద్దు. నీకు భయంగా అనిపించినప్పుడు ఒకసారి కూల్ గా ఆలోచిస్తూ ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేస్తే నీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది, దాంతో పాటే నీ భయం కూడా పోతుంది. ఫిఫ్త్, కౌన్సిలింగ్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని నీలో నువ్వే టెన్షన్ పడొద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ పేరెంట్స్ తో గానీ మీ సబ్జెక్ట్ టీచర్స్ తో గానీ చెప్పుకోవాలి. వాళ్ళు ఇచ్చే సలహాలను పాటిస్తూ ఎగ్జామ్స్ కి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. సిక్స్త్ వన్, అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడు ఏదో థింక్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల నువ్వు చదువుకున్న సబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ పోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు చదువుతున్నప్పుడు నీ ఫోన్, ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్ థింగ్స్ ఉంటే వాటిని ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నువ్వు ఏ ప్లేస్లో అయితే బాగా ప్రశాంతంగా చదువుకోగలుగుతావో అదే ప్లేస్లో కూర్చొని చదువుకో. సెవెంత్, రెగ్యులర్ బ్రేక్స్. అదే పనిగా చదువుతూ ఉంటే బోర్ కొడుతుంది. అలా అనిపించినప్పుడు నీ బ్రెయిన్ అలసిపోకుండా ఉండడానికి ప్రతి 20 to 30 minutes లేచి అటు ఇటు తిరగడం అలవాటు చేసుకోవాలి. అలాగే నీకు ఇష్టమైన స్నాక్స్ ని కూడా తిను. ఎయిత్, క్లీన్ స్టడీ డెస్క్. చాలా మంది వాళ్ళు చదువుతున్న స్టడీ బుక్స్ ని నీట్ గా ఉంచుకోరు. వారి బుక్స్ ను ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నీ స్టడీ టేబుల్ ను నీట్ గా సబ్జెక్ట్ వైజ్ గా పెట్టుకుంటే నీ చదువుకోవడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. నైన్త్ పాయింట్, ప్రాక్టీస్. ప్రతిరోజు నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్స్ ను కొన్ని నిమిషాలు రాస్తూ ప్రాక్టీస్ చేయాలి. అలా చేయడం వల్ల నీ కాన్సన్ట్రేషన్ పెరిగి నీ స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది. లాస్ట్ వన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి, ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింక్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు చదివిన సబ్జెక్ట్స్ ను కూడా నువ్వు సరిగ్గా రాయలేకపోతావు. అదే టైంలో నీకు టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. నువ్వేంటో నీకు బాగా తెలుసు, కాబట్టి మంచిగా చదివినప్పుడు నీకు నువ్వే అప్రిషియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయి. అలా చేస్తే నీ థింకింగ్ మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది, టెన్షన్ అనేది నీ నుంచి దూరంగా పారిపోతుంది. అప్పుడే కదా ఎగ్జామ్స్ మంచిగా రాసి నీ టార్గెట్ ని, నీ గోల్స్ ని నువ్వు అనుకున్నట్టు రీచ్ అవుతావు. సో ఈ వీడియో మీ పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటే వాళ్ళకి చూపించి ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేయండి. ఇలాంటి మరిన్ని స్టడీ అండ్ ఎగ్జామ్స్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.